हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ऐरासा असेंब्लीलो रश्याकु వ్యతిరేకంగా పెట్టిన ఓటింగ్లో ఉక్రెయిన్కు భారీ మద్దతు లభించింది। వివరాలకు వెళ్తే రష్యా ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా యుద్ధం జరుగుతూనే ఉంది। ఇప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు। తగ్గినట్టే తగ్గి మళ్ళీ క్షిపణుల దాడులు చేస్తుంది రష్యా। అటు ఉక్రెయిన్ కూడా గట్టిగానే బదులు చెబుతోంది। ఫలితంగా రోజురోజుకి పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి। ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం తీసుకుంది। యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉక్రెయిన్కు సంబంధించిన ఓ తీర్మానం ప్రవేశపెట్టింది। తక్షణమే రష్యా సేనలు ఉక్రెయిన్ నుంచి వెనుదిరగాలని యుద్ధం ఆపేయాలని తేల్చి చెప్పింది। సో యుద్ధం మొదలై ఏడాది కావస్తున్న సందర్భంగా ఈ తీర్మానం తీసుకొచ్చింది। 141 ఓట్లతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది। అయితే భారత్, చైనా మాత్రం ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి। ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి బిట్రో కులేబా ఈ తీర్మానంపై సంతోషం వ్యక్తం చేశారు। కేవలం పశ్చిమ దేశాలే కాకుండా మిగతా దేశాలు కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలవడాన్ని ప్రశంసించారు। లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలు కూడా ఉక్రెయిన్ కు సపోర్ట్ ఇస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమని తేల్చి చెప్పారు। అయితే ఈ తీర్మానానికి బెలారస్, మాలి, నికరాగువా, రష్యా, సిరియా, ఉత్తర కొరియా, ఎరిటేరా దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి। రష్యాకు మిత్ర దేశమైన బెలారస్ ఈ తీర్మానంలో మార్పులు చేర్పులు చేయాలని పట్టుబట్టింది। సో ఉక్రెయిన్ కు అండగా నిలిచిన దేశాలకు అధ్యక్షుడు జెలెన్స్కీ థ్యాంక్స్ చెప్పారు। ట్విట్టర్లో వరుసగా పోస్టులు చేశారు। నిజానికి ఇప్పటికే ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో 5 సార్లు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టారు। గతేడాది అక్టోబర్లో పాస్ చేశారు। ఉక్రెయిన్ ను రష్యా అక్రమంగా హస్తగతం చేసుకోవాలని చూడడాన్ని వ్యతిరేకి తీర్మానం ప్రవేశపెట్టగా 143 ఓట్లు ఉక్రెయిన్ కు అనుకూలంగా వచ్చాయి। దాదాపు 2 రోజుల పాటు అసెంబ్లీలో ఇప్పటికే చర్చలు జరిగాయి। 75 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఈ అంశంపై చర్చించారు। ఉక్రెయిన్ కండగా ఉంటామని స్పష్టం చేశారు। సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।